కాదు, వీరిద్దరితో చచ్చిపోతే మిగిలిన ముగ్గురు కూడా వీడి చేతితో చచ్చిపోతారు అని కథ చెప్తారు. నిజానికి వీళ్ళందరూ చంపిన మాట నిజమే. భీముడే బకాసురుడు చంపాడు, ఆ తర్వాత జరాసంధుని చంపాడు, ఆ తర్వాత కీచకుడు చంపాడు, ఆ తర్వాత దుర్యోధను చెప్పాడు. ఇదంతా కరెక్టే, కానీ ఏక నక్షత్ర ఉద్భవులు అనే మాట అబద్ధం, అది లేనే లేదు. ఇంకొక విషయం, ఇందాక చెప్పాను కదా కృష్ణుడి మీద అన్ని పెడతా ఉంటారని. ద్రోణాచార్యుడి దగ్గరికి చదువుకుంటానికి వచ్చారు విద్యార్థులు. వీరు ద్రౌపదీ కుమారుడైనటువంటి దృష్టజ్ఞుడు కూడా వచ్చాడు, కర్ణుడు కూడా ఉన్నాడు, వీరందరితో పాటు ఏకలవ్యుడు కూడా వచ్చాడు. ఏకలవ్యుడు కూడా వస్తే ఆ ఏకలవ్యుడిని మాత్రం, నేను నీకు విద్యాభ్యాసం నేర్పను, నువ్వు పోయేవాడు కింద లెక్క, కాబట్టి నిన్ను నేను చేర్చుకోనన్నాడు. నిజానికి మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే, ఇది కూడా నేనే వేరే గ్రంథాలు భారతం చదివితే మీకు ఏకలవ్యుడి కథ కొంతవరకే ఉంటుందండి. అసలు ఏకలవ్యుడు అంటే ఏక ఒకటి, లవ్యము తెగినవాడు, ఒకటి ఏంటి దక్షిణాంకుష్టం తెగినవాడు అని అర్థం. ఏకలవ్యుడు అంటే ఏక అనగా ఒకటి, లవ్యుడు అనగా తెగొట్టబడ్డాడు. ఏమిటంటే బొట్టని పేరు తెగొట్టాడు ద్రోణాచార్యుడు. ఈ ఘట్టం మీద ఒక చిన్న కథ ఉంది. ఏమిటి అంటే విద్యాభ్యాసం నేర్చుకున్నాడు, పరీక్షింపబడి పుట్టాడు కాబట్టి వాడి పేరు పరీక్షించుకుని పెట్టాడు. వాడి కుమారుడు జలకేశుడు. కాబట్టి శశిరేఖ అనే అమ్మాయి లేదు. ఆ శశిరేఖ అనే అమ్మాయి ఉన్నట్టుగా, ఆవిడ ప్రేమించినట్టుగా ఇంకొక సినిమా నష్టం సేవ ఏదో సినిమా వచ్చింది. అందులో ఉత్తరాభిమంగులు ఎక్కడో కలుసుకుని డ్యూయట్ పాడుకుని చూపిస్తాడు. ఇవన్నీ కూడా చాలా అసహ్యమైనటువంటివి, కల్పితమైనటువంటివి. మీకు ఒక విషయం చెప్పాలి, కౌరవులందరినీ జయించి గోవులు మరల్చుకొని ఉత్తరార్జునులు ఇద్దరు, ఉత్తరులు అర్జునులు వాళ్ళిద్దరు కలిపి వెనకొచ్చారు కదా. వచ్చిన తర్వాత తెలిసింది, వీళ్ళు అది చేసిందంట. తెలిసిన తర్వాత విరాటుడు ఎంత సంతోషపడ్డాడంటే, ఆ తలకాయ చెప్పను, విరాటుడు ఎంతో సంతోషంగా ఊరికి అనకుండా ఏమన్నాడు చూడండి, అప్పటి యొక్క ధర్మ మార్గానికి ఇప్పటి అధర్మ మార్గానికి తేడా చూడండి. వచ్చి విరాటుడు అన్నాడు, ఉత్తరం నువ్వు తెలియజేసుకుని అడిగాడు అర్జునుడు, నువ్వు చేసేటువంటి మేలుకి ప్రతిగా మా ప్రాణాలు రక్షించావు, మా గోవులు రక్షించావు, దీనికి ప్రతిగా దయచేసి మా ఉత్తరం నువ్వు చేసుకోమన్నాడు. ఆయన ఏమన్నాడు తెలిసిన, శిష్యుల్ని పెళ్లి చేసుకోకూడదు, కాబట్టి నేను చేసుకోవడం ధర్మం కాదు, ఈవిని మా అభిమన్యుడు ఇమ్మనుకోలేదు, అప్పుడు అభిమన్యుడు ఇచ్చాడు. కాబట్టి అది కథ. శశిరేఖ లేనే లేదండి, కౌరవం నేర్పించడం, గడోజ్గజ రావడం, ఈ కథలన్నీ కూడా కలిపిసారైన కథలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఉంటానే ఉంటాయి, చూస్తూనే ఉంటాయి. కానీ తమాష అంటే ఒకప్పుడు భారతంలో ఉన్న కథల కంటే భారతంలో లేని కథలకే ఒకప్పుడు కొన్ని ఇంపార్టెన్స్ వస్తాయి. భారతం ఇందా చెప్పా కదా, కోదండ రాణి గారు ఎవరు చదువుతారో అన్నారు కదా, ఆయన అన్నందుకే నేను రీసెర్చ్ చేసే చదువుతుంది. భారతం పూర్తి చదవటమే కాకుండా భారతం మీద రెండు మూడు పిహెచ్డీలు చేశాను. కాబట్టి భారతాన్ని ఆమూలాగ్రంగా చదువుకుంటే, నా స్నేహితుడు ఒక ఆయన నన్ను సభలో ఎప్పుడు భారతం గురించి నన్ను పొగుడుతూ, నీకు ఒక లోపం ఉన్నాయా, నేను మొదటి ఎప్పుడు కవిత్రాయ భారతాన్ని గురించి మాట్లాడుతున్నా అనేవాడు. కవిత్రాయ భారతమే నాకు తెలుసు, సంస్కృతి భారతం నాకు తెలియదు. సంస్కృతం నాకు చదవటం అంత తెలివి రాదు. దేవనాగరి చెప్పి చదవలేను, మామూలు తెలుగు చెప్పి చదవటం కొంత అర్థం అవుతుంది. కానీ అటువంటి గ్రంథం నాకు దొరుకుంటే, ఈ మధ్య సోనం శ్రీనివాసులు, తిప్పభట్ల రామూర్తి అనేవాళ్ళు 20 వాల్యూములో సంస్కృత మహాభారతం అంతటిని యాజి చెందిగా 20 వాల్యూములో తెలుగు భాషలో ఆంధ్ర భాషలో రచించారు. ఆయన్నీ కవి, ఆ 20 సంపుటాలు ఎవరైతే నన్ను ఎగ్గిరిస్తారో ఆయన నాకు మంచి చదవన్నాడు. 20 సంపుటాలు క్షుణ్ణంగా చదివాను. అందువల్ల మూలంలో ఏముంది, తెలుగులో ఏముంది, ఏమి కలిగించారు మీకు తెలుసు కదా. వెనకాల వాళ్ళకి పాపం ఆకలి వేస్తుందో లేక చేతులు పెట్టి కాళ్ళు పెట్టి అందులో పడేశారు. పడేసి ఏం చేశారంటే ఒక్కసారి శరీరాన్ని
ఇటువంటి నాగాయుధములు ఆయుధం అంటే 10,000 10,000 ఏనుగులు బలం కావాలంట. ఇప్పుడు మనం కొలుస్తాం వాళ్ళ కారుని బండిని హార్స్ పవర్ లోడు బలరాముడు వీళ్ళందరూ కూడా 10,000 ఏనుగులు బలం కావాలి. సో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏనుగు కావాలంట. ఇది కంటిదేనంటే ఏమి యజ్ఞానికి ఏమిటండి, యజ్ఞం చేస్తే రాశివేగం చేస్తారంటే ఈ లోకంలో అంటే అచనాపంలో ఉన్న వాళ్ళకి అటువంటి మర్యాద లేని కారణంగా ఏనుగు లేదని చెప్పి ఏం చేస్తారంటే వెంటనే అర్జునుడు చెప్తాడు. అర్జునుడు ఏం చేశాడంటే చక్కగా అతను నిజంగా కట్టుకుంటూ వెళ్ళాడు. ఈ బాణాలు మించి భీముడు పైకి వెళ్ళి దేవలోకంలో ఉన్నటువంటి ఆ భటులందరుడు జరాసంధుడు కీచకుడు మరి దుర్యోధనుడు కృష్ణుడు ఏం చేశాడంటే గవర్నర్ వచ్చి సింపుల్ అక్కడ ఏం కానీ తల్లి దగ్గర చేస్తాడంటే ముందు మాత్రం చేస్తాడు అసహ్యంగా చిచ్చి వేసుకెళ్ళి అందరూ వేసేస్తుంది వెళ్తానట్టుగా. కాబట్టి వీళ్ళు ఇవాళ చెప్పి ఒక రకమైన మందు ఇచ్చారట బలానికి, మన కనుక మీరు కాదా ఆ బలానికి ఇచ్చారు. అది తాగితే అప్పటి నుంచి వాడు నాగాయుధ పరుడు అయ్యాడు. ఇది అబద్ధమైన కథే, చాలా గొప్పవాడు. ఈసారి స్వర్గలోకానికి మెట్టు కట్టాడంట ఇది.